అమ్మయ్య, మా తనకైతే ఇక్కడ జాంపలు అల్లికి వచ్చేసాను. మా తనకి బోల్డ్ అని జాంపలు దొరికినాయి ఇంటి పైన. అమ్మాయి ఇక్కడ నేను త్వరగా త్వరగా వెళ్ళిపోవాలి. అబ్బా నాకు సిస్సు వస్తుంది. ఒక్క నిమిషం, నా బైక్ ఉంది, అలాగే నా బెంచ్ కారు ఇక్కడే ఉంది. పిల్లలు చూడండి ఎంత బాగుందో కదా, నా మినీ బైక్ సూపర్గా ఉంది కదా. కానీ ఆగండి అబ్బా, మిగతా కార్లన్నీ ఇంటి దగ్గరే పెట్టాను. నాకైతే సుసు వస్తుంది, త్వరగా త్వరగా ఇంటికి వెళ్ళిపోయి సుసు అయితే పోసేసుకోవాలి. ఒక్క నిమిషం, ఇక్కడ చూసారా మా పెన్నమ్మ నా కోసం ఏం చేశాడో. షించానని గోల్డెన్ కలర్తో నాకు నంబర్ ప్లేట్ మీద నా పేరు రాపించాడు. సూపర్ కదా మా పెన్నమ్మయ్య, సూపరో సూపరో. ఒక్క నిమిషం, నేను ఇప్పుడేం చేస్తానంటే ఈ బెంజ్ కారు ఉంది కదా, దీనిపైకి అయితే బైక్ ఎక్కిస్తా. ఆ తర్వాత మనం చక్కచక్క వెళ్ళిపోదాం. ఆల్రెడీ పిల్లడు, మొత్తానికైతే బైక్ అయితే ఎక్కిచ్చేసాను, ఇక వీటిని అయితే కనెక్ట్ చేసేద్దాం. ఆల్రెడీ ఇక ఇంటికి వెళ్ళిపోదాం, ఎందుకంటే నాకు 1 hour నుంచి సిసు వస్తుంది, నేను చక్కచక్క వెళ్ళిపోవాలి. అలాగే నాలుగు జోబులో ఉన్న జామ పండ్లు కూడా చాపగాడికి 2, మామయ్యకి 2 ఇచ్చేస్తాను. మా పెన్నమ్మయ్య చాలా సంతోషపడతాను. మా పెన్నమ్మయ్య, ఓకే ఓకే అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఏంటి పిల్లలు, మీరు అసలు లైక్ చేయడం మర్చిపోతున్నారంట. ఓయ్ ఓయ్ అన్నయ్య, ఆగండి ఆగండి, వెనకాల నా మినీ ఆర్సీ కార్స్ వస్తున్నాయి. హే తార్, పక్కకి రారా. అబ్బా జస్ట్ మిస్, మా తారని గుద్దేసేవాడు. ఇక్కడ స్పీడ్ లిమిట్ చూసారా, 25 km/h స్పీడ్తోనే వెళ్ళాలి. అందుకనే నేను చూడండి 25 km/h స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళట్లేదు. అయ్యో 30 వెళ్ళిపోతుంది, 25 వెళ్ళాలి. ఆల్రెడీ పిల్లలు, మొత్తానికైతే నేను మా ఇంటి వరకు అయితే చేరుకున్నాను. చూడండి బెంజ్ కార్ మీద మినీ స్ప్లెండర్ బైక్ ఎంత బాగుందో కదా. మా పెన్నమ్మాయికి మీరు కామెంట్ చేయట్లేదేంటి? నాకు అర్థమైంది, మీరు ఎవరు లైక్ చేయకుండా కామెంట్ చేస్తున్నారు. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేస్తే మీ కామెంట్ ఇంకా ఎక్కువ మందికి కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి. హ్యాష్టాగ్ పెన్నమ్మాయ్య గివ్ షించాంటు మినీ కార్స్ అని కామెంట్ చేయండి. ఆల్రెడీ పిల్లడు, మొత్తానికి ఇంటి వరకు. ఐ తార్, ఆగక్కడ నువ్వు. ఏంటి తార్, దారిలోకి వెళ్తున్నావు, మళ్ళీ ఎవరు ఒకరు గుద్దేస్తారు. ఇటువైపుకి రండి, లోపలికి రండి. అబ్బా అబ్బా, ఇవి అసలా బుద్ధిగా మాట వినట్లేదు. ఉండండి, నేను వెళ్ళిపోతే అప్పుడు నా వెనకాల వస్తా చూడండి కుక్కలాగా. ఇప్పుడు నేనైతే నా బెంజ్ కార్ని అయితే తీసుకుని వెళ్ళి లోపలైతే పెట్టేయాలి. వావ్, బెంజ్ కార్ పైన స్ప్లెండర్ ఎంత బాగుందో, స్ప్లెండర్ కూడా నా పేరే షించానని. సూపర్గా ఉంది, నేను చెప్పానా, ఇప్పుడు వస్తున్నాయి చూడండి అవి, ఆ జేసీబీ తారు. లేకపోతే అరే జేసీబీ, నువ్వు వాడికంటే చాలా చురుగ్గా ఉన్నాడు, భలే కామెడీగా. ఏంటి ఇక్కడ, రే నా మినీ పార్కింగ్ ఏరియా ఏమైంది? నా మినీ పార్కింగ్, రే జేసీబీ, రే బిఎండబ్ల్యూ. అయ్యో మా బిఎండబ్ల్యూ ఏది, జేసీబీ ఉంది, తారుంది. అరే మన కార్లన్నీ మేమైపోయినాయి. ఏంటి చాపగడేడి, చాపగడ లేడు. ఏంట్రా ఇక్కడే కదా, ఈ స్విమ్మింగ్ పూల్ పైనే కదా నా మినీ పార్కింగ్ గ్యారేజ్ ఉండాలి. నా మినీ పార్కింగ్ గ్యారేజ్కి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది నా మినీ పార్కింగ్ గ్యారేజ్, ఎక్కడికి వెళ్ళింది? అరే ఏంటిది, ఏంటిది, ఏదో డోర్లా ఉంది. ఏం డోర్ అయ్యి ఉంటుంది, ఏమో. నా పార్కింగ్ ఏది, మా మావయ్య ఎన్నో కోట్లు పెట్టి కట్టించిన నా పార్కింగ్. అరే మా మావయ్య ఒళ్ళు ఊనమైపోయేలా కష్టపడి నా కోసం సంపాదించిన మినీ కార్స్ అని ఏమైపోయినాయి. ఈ డోర్ ఏంటి ఇలా ఉంది. పిల్లలు మీరు చూసారా, నా మినీ కార్స్ని చూసారా, ఎక్కడికి వెళ్ళాయి, నా పార్కింగ్ ఏరియా ఏది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ డోర్ కొంపదీసి అండర్ వర్ సీక్రెట్ డోర్ ఏంటి? అయ్యా ఇది ఖచ్చితంగా అండర్ వాటర్ సీక్రెట్ డోర్ ఏంటిది. రే చాప్ చాప్, అరే చాప్ కనిపించలేదు. మా పెన్నమ్మయ్య ఎక్కడ, పెన్నమ్మయ్య ఇక్కడ ఉన్నాడు. వారు పెన్నమ్మయ్య పైకి లేకండి. అది అక్కడ మన మినీ పార్కింగ్, కార్లు కనిపించట్లేదు, చాప్ కూడా కనిపించట్లేదు. రే షించాన్, ఏంటి రే షించాన్, ఎండగా ఉంది అని చెప్పేసి కాసేపు పడుకుందా ఉంటే ఏంటి నువ్వు, మినీ పార్కింగ్ ఏమైంది? ఒకసారి బయట చూడండి, మన పార్కింగ్ ఏరియాతో పాటు మినీ కార్స్ కూడా కనిపించింది. అరే అవునరా, మినీ పార్కింగ్ ఏది, రే మన కార్స్ ఏవి, ఏంటి ఇక్కడ ఏదో డోర్ ఉన్నట్టుంది. అసలు ఏంట్రా మన పార్కింగ్ ఏరియా ఏమైనట్టు, మినీ కార్స్ ఏమైనట్టు. షించాన్ నువ్వే ఏదో మాయం చేసావు కదా, రే నిజం చెప్పు, నువ్వే అమ్మేశావు కదా ఎవరికో. మావయ్య నేను ఎందుకు అలా చేశాను, మావయ్య నా కోసం ఎంత కష్టపడి కొనిచ్చిన పార్కింగ్ ఏరియా మినీ కార్స్ నేను ఎందుకు అమ్ముకుంటా మావయ్య. ఒకసారి అక్కడ తిరిగి సీక్రెట్ డోర్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి, కంపెనీ దాని లోపల ఎవరైనా దాచిపెట్టుంటారు మావయ్య, నన్ను అనుమానించకండి. అరే సరే సరే కన్నా ఏడు పాప షించాన్, అసలు ఏం జరిగింది పిల్లలు, ఇక్కడ మినీ పార్కింగ్ తో పాటు మినీ కార్స్ కూడా మిస్ అయ్యి, అసలు దీని అంతటి కారణం ఏంటి, అసలు ఇక్కడ ఈ సీక్రెట్ డోర్ ఎలా వెళ్ళింది, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. సరే రక్కన్నా, ఇప్పుడైతే నేను సీక్రెట్ డోర్ ఓపెన్ చేస్తా, చలో పక్కకి జరుగు. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికైతే అసలు ఇక్కడ సీక్రెట్ డోర్ ఎలా వచ్చింది, రాత్రికి రాత్రి సీక్రెట్ డోర్ ఎలా వచ్చింది. అరే నేను రాత్రి పడుకున్నాను, ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి కొద్దిగా ఎక్కువసేపు పడుకుందామని చూసేసరికి షించాన్ కూడా బయట నుంచి వచ్చాడు లేదు. ఇక్కడున్న పార్కింగ్ ఏరియాతో పాటు మినీ కార్స్ని కూడా ఎవరో తీసుకువెళ్ళిపోయారు. ఎస్, నేనైతే ఇక్కడ డోర్ని అయితే ఓపెన్ చేసేస్తా. షించాన్ బంగారం పక్కకి జరుగు నుంచు. అరే యార్ పిల్లలు, ఈ డోర్కి బుల్లెట్స్ కొట్టినా కానీ అసలు ఏమీ అవ్వట్లేదు చూడండి. నేనైతే స్వయంగా AK-47 గన్తో అయితే ట్రై చేస్తున్నా, బట్ అప్పటికీ కూడా మన అరే అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. ఏంట్రా
భగవంతుడా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ డోర్ ఎందుకని ఇక్కడ వచ్చింది? మన మినీ పార్కింగ్ ఎందుకు మాయమైంది? అరే, ఇదిగో తగులుతుంది, అది డోర్ పగులుతుంది. ఎస్, డోర్ వచ్చేసింది. షించాన్, నువ్వేం కంగారు, నాకు డోర్ ఓపెన్ చేసేస్తా. త్వరగా ఓపెన్ చేయండి మామయ్య, ఎక్కడున్నారు, నీళ్ళలో ఉన్న కనిపించట్లేదు మామయ్య, త్వరగా ఓపెన్ చేయండి నా మినీ కార్స్ మినీ పార్కింగ్ ఏరియా. పిల్లలు, అసలు ఏం జరిగింది? ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి నా మినీ కార్. ఆల్ రైట్ రే కన్నా, నువ్వైతే ఏడో, మాకు నా దగ్గర లాంచర్స్ ఉన్నాయి కదా. చలో, నా దగ్గర ఈ బాంబులు యూజ్ చేసి ఇప్పుడు ఈ డోర్ అయితే పేల్చేద్దాం. దూరం జరిగి నుంచు. ఆల్ రైట్ పిల్లలు, ఇప్పుడు ఖచ్చితంగా ఈ బాంబులకి అయితే పేల్తో చూడండి డోరు. షించాన్, దూరంగా వెళ్ళించు. అరే, ఏంటి డోర్ ఇంత కూడా చెక్కు చెదరట్లేదు? అసలు ఇంతకీ డోర్ ఫెవికాల్ వేసి కట్టారా, ఫెవికిక్ వేసి కట్టారా? అసలు ఓపెన్ అవ్వట్లేదు చూడండి పిల్లలు. వాటర్లో కూడా ఇంత స్ట్రాంగ్ ఉందంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో పెద్దవారి హస్తమే ఉంది. నాకు అర్థమవుతుంది, దీని వెనకాల ఖచ్చితంగా ఈవిల్ అని పని అయి ఉంటది. నేను ఎలాగైనా సరే రే షించాన్, పైకి రాకన్నా. వస్తున్నాడు మామయ్య, వస్తున్నాడు. ఓపెన్ అయిందా డోర్? ఓపెన్ చేస్తున్నాను రా, అదే పనిలో ఉన్నాను రా. నువ్వైతే నన్ను కంగారు పెట్టకు. ఆల్ రెడీ పిల్లలు, నా దగ్గర ఉన్న మొత్తం వెపన్స్ అన్ని వాడి ఇప్పుడు ఎలాగైనా సరే ఆ సీక్రెట్ డోర్ వెనకాల ఉందో లేదో తెలుసుకోవాలి. ఎస్, నేను మొత్తానికైతే నా దగ్గర ఉన్న బాంబులన్నీ యూజ్ చేస్తున్నాను. అయినా అప్పటికీ చూడండి, అసలు డోర్ ఏమాత్రం చెక్కు చెదరట్లేదు. యారింక ఎలా ఏం చేయాలి? మొత్తం నేట్స్ అన్ని యూజ్ చేస్తున్నా. అరే, వాటర్ మాత్రం పైకి లెగిసి పక్కకు వెళ్తున్నాయి తప్పించి ఏ మాత్రం కూడా డోర్ చూడండి, అసలు చెక్కే చెదరట్లేదు. ఏం చేయాలి, ఏం చేయాలి? ఒక్క నిమిషం, ఓపెన్ అయిందో లేదో కాస్త దగ్గరకు వెళ్ళి చూసేది ఆగండి. ఓకే, ఇప్పుడైతే దగ్గరకైతే వెళ్దాం రాశించాను కన్నా. అరే, ఓపెన్ అవ్వాలి. బంగారం ఓపెన్ అయిందా? అరే, ఏంటి రాశించాను, ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వలేదా? సరే, బయటకు పద, లాంచర్ వేసి ఆ తర్వాత ఎందుకు ఓపెన్ అవుతుందో చూద్దాం. ఖచ్చితంగా లాంచర్కి ఓపెన్ అవుతుంది రా కన్నా. చల్లో, ఇప్పుడైతే లాంచర్ వేస్తానా? ఆల్ రైట్ పిల్లలు, ఇప్పుడు మనం లాంచర్ అయితే యూజ్ చేస్తున్నాం. అరే, ఓపెన్ అవు యార్, ఓపెన్ అవు ప్లీజ్. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు పిల్లలు? నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మీరు ఎవరో లైక్ చేసి కామెంట్ చేయట్లేదు అందుకే అనుకోండి ఓపెన్ అవ్వట్లేదు. ఎస్, ఓపెన్ అవు, ఓపెన్ అవు. ఓ భగవంతుడా, పాపం మన షించాన్ గడ్ మినీ కార్స్ అదేవిధంగా పార్కింగ్ గ్యారేజ్ దీని కిందే ఉన్నాయి. యార్, ఇప్పుడు ఎలా త్వరగా ఓపెన్ అవ్వవే? ఏంటి అసలు చెక్కు చెదరలేదు చూసావు షించాన్? మావయ్య, ఏంటి మావయ్య, డోర్ అసలు ఓపెన్ అవ్వట్లేదు. మావయ్య, నా మాటని స్టిక్ బంప్స్ పెట్టండి మావయ్య, ఖచ్చితంగా స్టిక్ బంప్స్ కి అయితే ఓపెన్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా మావయ్య, ప్లీజ్ స్టిక్ బంప్స్ పెట్టి పేల్చొచ్చు కదా. స్టిక్ బంప్స్, అది చాలా ఖరీదైన ఆమోసు. సరే, నీ కోసం ఇప్పుడు ఆ స్టిక్ బంప్స్ అయితే వాడతాను. మా మంచి పెన్న మావయ్య, కమాన్ మావయ్య, త్వరగా స్టిక్ బంప్స్ తీసుకొని ఆ డోర్ ను బద్దలు కొట్టేసి డోర్ ను ఓపెన్ చేయండి. ఖచ్చితంగా నా మినీ కార్స్ ఆ డోర్ వెనకాల ఉంటాయి మావయ్య. ఓకే షించాన్, ఆ డోర్ వెనకాల ఉన్నాయి లేదో చూద్దాం. అండ్ పిల్లలు, నేను ఇప్పుడైతే స్టిక్ బంప్స్ అయితే మొత్తం వాటర్ లోపల అదే విధంగా పైన కూడా అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఆల్ రైట్, ఎలాగైనా సరే ఇప్పుడు ఖచ్చితంగా మన షించాన్ కోసం దీని వెనకాల ఏముందో తెలుసుకోవాలి. అసలు మినీ కార్స్ మన మినీ పార్కింగ్ ఏరియా మాయమవడానికి కారణం ఎవడో కూడా కనిపెట్టేయాలి. ఆల్ రైట్ పిల్లలు, దాంట్లో మొదటి భాగంగా నేను ఇప్పుడైతే స్టిక్కీ బంప్స్ పెట్టి డోర్ని అయితే తెరవబోతున్నాను. చలో, ఇప్పుడైతే మనం స్టిక్కీ బంప్స్ అయితే పెట్టేస్తున్నాం. స్టిక్కీ బంప్స్ అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు పెట్రోల్ అయితే పోయాలి ఇక్కడ. చలో, పెట్రోల్ పోసి దూరంగా వెళ్ళనుంచుందాం, ఎందుకంటే ఇది చాలా ఎక్స్ప్లోజివ్ ఆమో. దీని దగ్గర ఉంటే మన చెవు లోపల ఉన్న కర్ణబేరి, మన కళ్ళు కూడా పోతాయి. కాబట్టి ఈ బాంబుని మనం ప్రయోగించే సమయంలో మనం చాలా దూరంగా ఉండాలి, అప్పుడే దీన్ని ప్రయోగించాలి. దీనికోసం నా దగ్గర స్పెషల్ గన్ కూడా ఉంది. షించాన్, ఇక పేల్చేస్తున్నా, దూరం జరుగు. అంటించేసాం ఇక్కడ నిప్పు, ఇప్పుడు ఖచ్చితంగా పేలబోతుంది షించాన్. ఓకే, 3-2-1, బాంబ్ బ్లాస్ట్ అయిపోవాలి. కమాన్, పేలు. అది ఓరి భగవంతురా, చూసావా షించాన్? రే, అదిగోరా, డోర్ ఓపెన్ అయిపోయినట్టుంది. పద త్వరగా వెళ్ళి చూద్దాం. అయ్యో బాబోయ్, ఎంత దూరం ఎగిసిపడ్డాయి. అరే, డోర్ ఓపెన్ అవ్వలేదు కానీ ఇక్కడ ఏదో చీటీ ఉందే. ఈ చీటీ ఏంటబ్బా? అరే, డోర్ అసలు ఏమాత్రం ఓపెన్ అవ్వలేదు కానీ ఇక్కడ చూస్తే చీటీ. ఈ చీటీలో ఏదో ఉంది. ఏంటి, స్టీల్ ద రేరెస్ట్ కార్స్ ఆన్ బిలినేర్ హౌసెస్ ఇన్ లాస్ శాంటోస్ అండ్ సన్ సిటీయా. అరే, ఏంటి దీంట్లో ఇలా ఉంది? రే షించాన్, మనం ఇప్పుడు ఈ లాస్ శాంటోస్లో సన్ సిటీస్లో ఉన్న బిలినియర్స్ కార్స్ అన్నిటిని మనం దొంగతనం చేయాలరా. పద, నాకు లొకేషన్ కూడా అప్పుడే వాట్సాప్లో వచ్చింది. మరి ఈ వాట్సాప్ లొకేషన్ ఎవరు పంపించుంటారు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సరే, ముందైతే మనం కార్ తీసుకొని ఫాస్ట్గా వెళ్దాం. పద, మొత్తం బిలినియర్ కార్స్ అన్ని దొంగతనం చేసుకొని ఈ డోర్ దగ్గర తీసుకొద్దాం, అప్పుడు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది డోర్. ఏంటి, నిజంగా ఓపెన్ అవుతుందంటే మామయ్య? అప్పుడు నా మినీ కార్స్, నా మినీ పార్కింగ్ ఏరియా కూడా అందులో దొరికింది అంటావా? చెప్పు మామయ్య, చెప్పు. రండి రా, రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. ఏంటి, నువ్వు ఎక్కడ కూడా తగలబడ్డావా? అయినా ఎక్కడికి ఎందుకు వచ్చావే? ఇంకా నీకు అర్థం కాలేదారా పెన్న స్టార్?
ఈ వాడే మినీ కార్స్ తో పాటు ఆ మినీ పార్కింగ్ ఏరియా మాయమవడానికి కారణం నేనే అనుకున్నాను పెన్న మావయ్య. ఇదిగో ఈ దొంగ మా గ్రానియే, ఈ గ్రానియ నా మినీ కార్ తీసుకెళ్ళి నేను ఫస్ట్ అనుకున్నాను మావయ్య, నేనేమి ఎవరికి అమ్మలేదు, ఇప్పుడు అన్న నమ్ముతా మావయ్య. అమ్మో మావయ్య గ్రాని. సరే సరే అయితే ఇప్పుడు వెళ్ళి ఆ బిలియనర్స్ కార్స్ ని దొంగతనం చేసుకుని నా దగ్గర తీసుకురండి రా, అప్పుడు ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేస్తా, అప్పుడు దాని లోపల మినీ కార్స్ మినీ పార్కింగ్ ఏరియా తెచ్చుకోవచ్చు. మావయ్య పదని మనం త్వరగా వెళ్ళి ఆ బిలియనర్ కార్స్ ఎక్కడ ఉన్నాయో త్వరగా మనం వాటిని స్టీల్ చేసుకుని వచ్చి ఈ దొంగ మొహం గ్రాని మొహన్ మీద పడేద్దాం, అప్పుడు నా మినీ పార్కింగ్ ఏరియా మినీ కార్స్ ఇచ్చేస్తుందంట. రేషించా, నువ్వేం కంగారుడు మాకరా, నేను ఎలాగైనా సరే ఆ బిలియనర్స్ కార్స్ ని మనం దొంగతనం చేసుకుని తీసుకువచ్చి ఈ గ్రాని మొహం మీద అయితే కొట్టేద్దాం. అరే యార్ పిల్లలు, ఇప్పుడు ఇంతకీ ఆ మొదటి లొకేషన్ ఎక్కడుందో చూడాలి. ఎప్పుడు చూసినా గ్రాని మా మీద పడి ఏడుస్తుంది, పాపం మొన్న అలాగే పిల్లలు షిన్చాన్ డోరమాన్ ఇద్దరిని కలిపి కిడ్నాప్ చేసింది. ఇంతవరకు మన డోరమాన్ అయితే అసలు విడిచిపెట్టలేదు, నాకైతే చాలా భయంగా ఉంది మన డోరమాన్ ఏం చేస్తుంది ఏంటని. అరే యార్ పిల్లలు, మీరు ఒక పని చేయండి, ప్రతి ఒక్కరూ #డోరమాన్ కంబ్యాక్ అని కామెంట్ చేయండి. ఓకే ఓకే, అరే నాకు ఈ ట్రక్ నడపడం కూడా అంతగా రాదు, ఫర్ ద ఫస్ట్ టైం ఈ షిన్చాన్ గడ్ మినీ కార్స్ మినీ పార్కింగ్ ఏరియా కోసం నేను ట్రక్ కూడా డ్రైవ్ చేయవలసి వస్తుంది. పర్వాలేదు, మనమైతే దగ్గరికైతే వచ్చేసినట్టున్నాం రషించాన్. ఈ ఫ్లైఓవర్ దిగి అటువైపు దాటాలనుకుంటా, అటువైపు నుంచి వెళ్తే మనకు ఖచ్చితంగా. అరే నాకేంటి లొకేషన్ అయితే చూపించట్లేదు, ఇక్కడే చూపిస్తున్నట్టుంది కానీ ఎక్కడుంది ఇక్కడ? ఏంటి టనెల్ లోపలికి వెళ్ళాలా? అరే టనెల్ ఎక్కడుంది అసలు? బాప్రే పిల్లలు, నాకైతే అసలు ఏం కనిపించట్లేదు, అసలు ఈ టనెల్ ఎక్కడుందో ఏంటో వెతకండి పిల్లలు, ఎక్కడుందో ఈ టనెల్? మీకు ఎక్కడైనా టనెల్ కనిపిస్తే మాత్రం పెన్నమ్మావయ్య అదిగో టనెల్ అని కామెంట్ చేయండి. రేషించా, నీకు టనెల్ కమిచ్చిందా? లేదు మావయ్య, నాకు ఇంకా టనెల్ ఏం కనిపించలేదు, కానీ ఈ రోడ్డు ఏంటి మావయ్య ఇంత పెద్ద హైవే, నాకు చూడడానికి చాలా భయంగా ఉంది, కొంపు తీసి ఇదంతా గ్రాని ట్రాప్ ఏంటి, మావయ్య టనెల్ ఎక్కడుందో ఏంటో మావయ్య మీరు చూడండి మొబైల్లో. ఓకే ఓకే షించా, నేనైతే చూస్తాను ఒక్క నిషాగు. చలో పిల్లలు, ఇప్పుడైతే మనం మొబైల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. అరే నాకు టనెల్ అయితే ఇక్కడే దగ్గరలో ఉన్నట్టు చూపిస్తుంది, ఎక్కడా బా నాకు అసలు ఏం కనిపించట్లేదు. టనెల్ ఎక్కడ పిల్లలు మీకు కనిపించిందా? అదిగో షించాన్ టనెల్. ఓరి భగవంతుడా పిల్లలు, చూడండి సొరంగ మార్గం ఎంత దూరం ఉందో ఏంటో, లోపలికి వెళ్ళి ఆ కార్ ఎక్కడుందో వెతకాలి మనం ఇప్పుడు. షించాన్ నువ్వు మాస్క్ ధరించరా, లోపలంతా చీకటిగా దుమ్ము ధూళి ఉంది, మళ్ళీ నీ ముక్కుల్లోకి ఈ దుమ్ము ధూళి వెళ్తే జలుబు చేసింది, కన్నా మాస్క్ వేసుకో. అలాగే మావయ్య, మాస్క్ అయితే ధరించేశాను. ఓకే ఓకే మావయ్య, ఎక్కడ మావయ్య ఆ బిర్యానీ కార్స్ అన్ని ఒకే దగ్గర ఉన్నాయా లేకపోతే ఒక్కటి ఒక్క దగ్గర ఉన్నాయా, త్వరగా త్వరగా చెప్పండి మావయ్య, మనం త్వరగా తీసుకువెళ్ళి ఆ గ్రాని మహాన్ కొట్టేద్దాం, లేకపోతే ఆ గ్రాని చూడండి మావయ్య ఏం చేస్తానందు, నా పార్కింగ్ ఏరియాని నా మినీ కార్స్ అన్నిటినీ ధ్వంసం చేసిద్దంట, త్వరగా త్వరగా ఆ బిలియనర్ కార్స్ ఎక్కడెక్కడ నెక్కని పెట్టింది మావయ్య. వెతుకుతున్నాను రా కన్నా, నువ్వేం భయపడ మాకు, ఆల్రెడీ పిల్లలు మొత్తానికైతే మనం సొరంగ మార్గంలోకి అయితే ఎంటర్ అయిపోయాం, మరి ఈ టనెల్లో ఎక్కడుందో ఏంటో వెతకాలి మనం త్వరగా. అరే నాకైతే టైం అయిపోతుంది, ఆ గ్రాని ఇచ్చింది కేవలం నాకు 30 మినిట్స్ మాత్రమే, ఈ 30 నిమిషాల్లో నేను ఊరంతా వెతికి ఆ బిలియనర్ కార్స్ ఎక్కడెక్కడనే వెతకాలి. ఈ దొంగ మొహం గ్రాని మేము కనిపెట్టకూడదని చెప్పేసి ఎక్కడెక్కడో దాచిపెట్టినట్టుంది. పిల్లలు మీకు కనుక ఒకవేళ ఆ కారు కనిపిస్తే కనుక పెన్నమ్మావయ్య అదిగో కారు అక్కడ ఉందని కామెంట్ చేయండి. సరేనా రే షించాన్, నువ్వు కూడా వెతుకు, నేను ఒక్కడనే కాదు వెతుకుతున్నాను మావయ్య. ఇదేంటి మావయ్య టనెల్ ఇంత చిన్నగా ఉంది, దీని లోపల నుంచి మీరు ట్రక్ పంపిస్తున్నారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ పెన్నమ్మావయ్య. చూడండి పిల్లలు, మన పెన్నమ్మవే నా కోసం చూడండి, ఎటువంటి సొరంగం గుండా ఇటువంటి చిన్న ట్రక్ని కాకుండా పెద్ద ట్రక్ను కూడా నడుపుతున్నాడు, నిజంగా మా పెన్నమ్మవే సో గ్రేట్. పెన్నమ్మవయ్య పదండి. అరే ఇక్కడ ఏంటి కార్ లేదు, వీళ్ళెవరు మావయ్య, వీళ్ళంతా గ్రాని చెంచగల్ల ఏంటి? వాళ్ళంతా గ్రాని చెంచగల్ల మనకు అనవసరం, ఫస్ట్ అయితే మనం ఆ కార్ ఎక్కడుందో వెతకాలి. ఇక్కడే నాకు లొకేషన్ అయితే చూపిస్తుంది. పిల్లలు ఎక్కడుందబ్బా, అసలు నాకు అసలు ఏమీ కనిపించట్లేదు, మొత్తం అంతా చీకటి చీకటిగా, అసలు ఎలా కనిపెట్టారు ఈ లొకేషన్ని? ఓకే షించాన్, నాకైతే లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. రే షించాన్, ఒక్క నిమిషాకు నేను కార్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాను మనం ఇప్పుడు ట్రక్ని. చలో ట్రక్ని అయితే ఇక్కడ పార్క్ చేసేసాం, మరి ఇక్కడ పార్క్ చేసిన కార్ ఎక్కడుంది? అరే ట్రైన్ కూడా వెళ్ళిపోయింది, ఎక్కడ? ఇక్కడే లొకేషన్ అయితే చూపిస్తుంది. అరే ఇక్కడ ఏదో స్టేర్స్ ఉన్నాయి. షించాన్ నువ్వు అక్కడే ఉండు. ఆల్రెడీ పిల్లలు, నా దగ్గర స్మోక్ గ్రెనేడ్ అయితే ఉంది, ఈ స్మోక్ గ్రెనేడ్ పెప్పర్తో అయితే వాళ్ళందరికీ స్పృహపోయేలా చేద్దాం. అదిగోండి కార్, అదే అనుకుంటా బిలియనర్ కార్. చాలు ఇప్పుడు మనం స్మోక్ గ్రెనేడ్ అయితే వేసేద్దాం. అది లెక్క మీరు ఆ గ్రాని చెంచగాలి అని నాకు తెలుసు, మనిషి రూపంలోనే దెయ్యాలి కదా, తీసుకోండి రా తీసుకోండి ఇది. ఆల్రెడీ పిల్లలు వీళ్ళైతే పారిపోతున్నారు, మనమైతే ఇప్పుడు కారును కూడా దొంగలించేద్దాం. ఆల్రెడీ మొత్తానికైతే మొదటి సూపర్ కార్ అది కూడా ఈ వాల్డ్ లాస్ శాంటోస్, అదేవిధంగా శాన్ సిటీలో నగరంలో ఉన్న అతి రిచ్ ధనవంతుడు అతనే బిలియనర్ కార్ని మనం ఇప్పుడు దొంగతనం చేశాం.
రే షించాన్ అక్కడేం చేస్తున్నావు, త్వరగా మనం వెళ్ళాలి. అలాగే మనం వచ్చేస్తున్నా ఆగండి మామయ్య. ఇదే నా బిలినేర్ కారు, బాలేగా ఉంది మామయ్య, త్వరగా త్వరగా ట్రక్ మీదకి ఎక్కించేయండి. తీసుకెళ్ళి అగ్రాని మొహం మీద పడేద్దాం. నా మినీ కార్స్ నా మినీ పార్కింగ్ ఏరియా ఇవ్వమని అడిగిస్తాను. రే షించాన్ ఒక్క కారు కాదురా, మొత్తం 3 లొకేషన్స్ అయితే పంపించింది నాకు గ్రాని. ఓకే పిల్లలు, మొట్టమొదటి లొకేషన్, అది కూడా చీకటి ప్రదేశంలో ఉన్న ఈ లొకేషన్ లో ఉన్న ఈ కారుని అయితే మనం సక్సెస్ఫుల్ గా అయితే దొంగతనం చేసైతే నా ట్రక్ మీదకైతే ఎక్కించేశాను. ఇప్పుడు మనం సునాయాసంగా గ్రాని దగ్గర తీసుకెళ్లిపోదాం. షించాన్ త్వరగా రారా, ఏంట్రా ఎప్పుడు లేటేనా, త్వరగా వచ్చి బండెక్కు. ఓకే ఓకే మామ, వచ్చేస్తున్నాను ఆగండి మామయ్య. అంటే ఆ కారు బాగుంది కదా, అక్కడే చూసి నిల్చుండిపోయాను. సరే ఎక్కాను పదని మామయ్య. ఎంత సేపు అలా నుంచుంటావు? సరే సరే వెళ్దాం పద ఇంకా. ఆల్ రైట్ పిల్లలు, మనం అయితే అరే ఇంకొక లొకేషన్ అంటే కొండ మీద ఉంది. వామ్మోరే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? నల్లమల్ల ఫారెస్ట్ లోకి రా. భగవంతుడా, ఇప్పుడు అక్కడ చాలా క్రూరమైన జంతువులు ఉంటాయి. మళ్ళన్నా నువ్వే మమ్మల్ని కాపాడాలి స్వామి. ఓకే ఓకే షించాన్, మొత్తానికైతే మనం దేవుడికైతే దండం పెట్టేసుకున్నాం. ఎలాగైనా సరే ఈ 2 కార్ను కూడా మనం దొంగతనం చేయాలి. ఎక్కడుందో ఏంటో లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది, కానీ చూసారా పిల్లలు మార్గం ఎలా ఉందో? ఇంత కఠినమైన మార్గం గుండా మనం ప్రయాణించి ఇప్పుడు ఆ కారు ఎక్కడుందో వెతికి దాన్ని మనం దొంగతనం చేసి ట్రక్కు మీదకి ఎక్కించి మరొక కారును కూడా మనం కనిపెట్టవలసి ఉంటుంది. ఎక్కడుందో ఏంటో కారు? రే షించాన్, నీకు లొకేషన్ కనబడుతుంది లేదో చూడు కన్నా. లేదు మామయ్య, నాకు ఇంకేం కనిపించట్లేదు. కానీ మామయ్య అసలుగా వెళ్ళండి, అసలే కొండ చూడండి ఎంత ఎటువలుగా కిందకుందో. అమ్మో మామయ్య, ఈ కొండ చూస్తే నాకు చాలా భయంగా ఉంది. అయినా ఇక్కడికి రోడ్డు ఎలా వేసారేంటో. మామయ్య అక్కడ చూడండి ఎంత పెద్ద సముద్రమో చెరువు అది. అమ్మో, ఊర్లో ఉన్న డ్రైనేజ్ కంప్ అంతా ఇక్కడ ఉంది. అంటే ఇది ఖచ్చితంగా డ్రైనేజ్ చెరువు అయి ఉంటుంది. మామయ్య నాకేం కనిపించట్లేదు మామయ్య, మీరు మళ్ళీ మొబైల్ ఓపెన్ చేసి చూడండి ఎక్కడ. ఓకే ఓకే షించాన్, నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను, వాగ్రా. ఆల్ రైట్ పిల్లలు, నాకు లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది, కానీ ఇక్కడ చూస్తే సింహాలు కూడా వాటి దగ్గర ఉంటే చాలా జాగ్రత్తగా మనం దొంగతనం చేయాలని. అదిగో షించాన్, అదిగో రా కారు. మొత్తానికైతే నాకు కారు అయితే కనిపించేసింది పిల్లలు, కానీ ఈ అడవిలో సింహాలు పులులు నక్కలు తోడేలు అన్నీ ఉంటాయని విన్నాను షించాన్. నువ్వు దిగకు రాగరా కన్నా, నువ్వు దిగమాకు, నేను తీసుకొస్తా కారుని. ఆగండి ఆగండి మామ, నేను కూడా వస్తాను. మళ్ళీ మీకేదైనా అయితేనా? మామయ్య సరిగా చూడండి, సింహాలు ఏం లేవు కదా. రే నాకేమవుతుందిరా, సింహాలు నన్ను ఏం చేయగలవు? సింహం లాంటి మనిషి నేను, నన్ను సింహాలు ఏమైనా చేయగలవా? రమ్మని చూద్దాం, నా దగ్గర టియర్ గ్యాస్ కూడా ఉంది. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికైతే మనం ఈ పోర్చ్ కారా ఇది? రే ఇది సుప్రా ఎంకో. అరే ఇది సుప్రా కారు లాగా ఉంది పిల్లలు చూడడానికి. మీరైతే కామెంట్ చేయండి, ఇది సుప్రా కారా పోర్చ్ కారా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. సరే మనకెందుకు, మనకైతే ఇంకా కేవలం 10 మాత్రమే సమయం ఉంది. ఇంకొక 10 అరే ఇంకొక లొకేషన్ ఎక్కడుంది ఏంటి? సరే ముందైతే ఈ కార్ని పైన అయితే పార్క్ చేస్తాను, ఆ తర్వాత లొకేషన్ అయితే చూడాలి. ఆల్ రెడ్ పిల్లలు, మొత్తానికైతే కార్ని అయితే పార్క్ చేస్తాం పైన. చలో రే షించాన్ రారా, మొత్తానికి కార్ని అయితే ట్రక్ మీదకైతే ఎక్కించేసాం. ఆల్ రైట్ ఇప్పుడు 3 లొకేషన్ ఎక్కడుందంటే. రే కన్నా, 3 లొకేషన్ ఎక్కడుందో తెలుసా? ఎక్కడ మామయ్య, ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నావు? 3 లొకేషన్ ఎక్కడ, ఎక్కడికి వెళ్ళమని ఇప్పుడు కారు దొంగతనం చేసి చెప్పు. రే కన్నా, ఆ 3rd లొకేషన్ ఎక్కడుందో తెలుసా? అది ఎక్కడో కాదురా, మన ఐరన్ మామయ్యల ఇంటి దగ్గర. అంటే ఇప్పుడు మనం ఐరన్ మామ కారు దొంగతనం చేయాలి. ఏంటి బాబోయ్ పెట్టింది కదా ఈ గ్రాని మనకు ఫిట్టింగ్. అంటే ఇప్పుడు మనం ఐరన్ మామ ఇంటి దగ్గరికి వెళ్ళాలా? అమ్మో ఆరిన మామయ్యల ఇంట్లో కారు దొంగతనం చేయడం అంటే చాలా కష్టం కదా మామయ్య, ఇప్పుడు ఎలా? అరే అది కూడా మామయ్య, ఆరిన మామ ఇల్లు కూడా వచ్చేసింది, ఇప్పుడు ఎలా మామయ్య, ఎలా దొంగతనం చేయబోతున్నావు కారుని? రే నువ్వేం కంగారం ప్రకర్షించాన్, నేనున్నాను కదా ఈ పెన్న మామయ్య చూసుకుంటాడులే. ఆల్ రైట్ పిల్లలు, ఇక్కడ చూడండి సముద్రం ఎంత దగ్గరగా ఉందో వీళ్ళ ఇల్లు. అమ్మో ఆరిన మామయ్య మామూలుడు కాదు, సముద్రం దగ్గరలో ఇల్లు కట్టించుకున్నాడు. ఓకే ఓకే షించాన్, నువ్వు ఇక్కడే ఉండాలరా. ఏంటి నేను ఇక్కడ ఉండాలా? అదేంటి మామయ్య, నన్ను కూడా మీతో పాటు తీసుకురండి. ఇక్కడే ఒక్కనే ఉండడానికి చచ్చేంత భయం మామయ్య. అమ్మో మళ్ళీ ఎవరైనా గుండాలు వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తేనో? రే కన్నా నువ్వేం కంగారు వాకరా. ఆల్ రైట్ ఓకే షించాన్, నువ్వు ఇక్కడే ఉండి ఈ కార్లన్నీ చూసుకో. ఎవరు వచ్చినా కానీ మా మామయ్య శిస్సు పోసుకోవడానికి అవతలకి వెళ్ళడానికి చెప్పు. ఓకే పిల్లలు, మొత్తానికైతే మనం షించాన్ గానే అయితే ఇక్కడ వదిలేసాం, వాడు ఎలా చూసుకుంటాడో ఏంటో. సరే నేను లోపలికి వెళ్ళి ఇప్పుడు ఐరన్ మామయ్య వాళ్ళందరూ పడుకొని ఉన్నారో లేదో చూడాలి. ఆ తర్వాత మనం సునాయాసంగా ఎవరికీ కనపడకుండా మనం కారుని అయితే దొంగలించుకొని తీసుకొని రావాలి. అరే ఇక్కడ బయట అయితే ఉన్నాయి, కానీ లొకేషన్ అయితే ఇక్కడ లేదు. లొకేషన్ లోపల ఎక్కడో చూపిస్తుంది పిల్లలు, సముద్రానికి దగ్గరలో. సరే నేనైతే అలా చక్కచక్కగా వెళ్ళిపోవాలి. ఓకే ముందు మెయిన్ డోర్ నుంచి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మన సీసీ కెమెరాలో మన ఫేస్ కనబడిపోద్ది, ఆ తర్వాత ఆయన మామయ్య నన్ను చంపేస్తాడు. కాబట్టి ఈ గ్రాని ఇచ్చిన ఛాలెంజ్లో ఆఖరి ఛాలెంజ్ అదే, మనం 3rd కారు ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ కారు లొకేషన్ అయితే నాకు ఇక్కడెక్కడ చూపిస్తుంది, ఖచ్చితంగా అది ఐరన్ మ్యాన్ గ్యారేజ్లోనే ఉండుంటుంది. ఓకే నేను లోపలికైతే వెళ్ళాలి. ఆల్ రైట్ పిల్లలు, మనకి ఇక్కడ హల్క్ కానీ అవెంజర్స్ కానీ ఎవ్వరూ కనిపించట్లేదు. ఓకే స్పైడర్ మ్యాన్ కూడా లేడు. ఇదే సరైన సమయం, మనం త్వరగా కింద గ్యారేజ్లోకి వెళ్ళిపోయి ఆ కారు ఉందో లేదో చూడాలి. ఆల్ రైట్ కారు ఉండాలి భగవంతుడా, కారు ఉండేటట్టు చూడు స్వామి. కారు ఉందా లేదా? కారు ఉండేటట్టు చూడు స్వామి. అరే అరే కారు ఉందా లేదా? కారు కావాలి ఇప్పుడు నాకు. ఎస్, మొత్తానికైతే మనకు కారు కనిపించింది, ఇదే ఆ కార్. ఆల్ రైట్ పిల్లలు ఇక్కడ చూడండి, అయ్య బాబోయ్ ఎన్ని ఐరన్ మ్యాన్ సూట్లు ఉన్నాయో ఇక్కడ.
భగవంతుడా, ఇన్ని ఐరన్మ్యాన్ సూట్స్ అరే కింద చాలా ఉన్నాయి. అరే రే అన్నట్టు వచ్చిన పడి మర్చిపోయాను, త్వరగా ఈ కారుని తీసుకువెళ్ళిపోవాలి. ఏమో ఐరన్మ్యాన్ వచ్చే లోపల ఈ కారు నేను సొంతం చేసుకోవాలి. త్వరగా తీసుకుని వెళ్ళి ఆ గ్రానీ మోహన్ కొట్టేయాలి. పాపం మన షించాన్ గాడి, మినీ కార్స్ మినీ పార్కింగ్ ఏరియా, ఆ గ్రానీ ఉందే దొంగ మోహన్ది. ఇదనుకుంటే దాని ప్లాను ఐరన్మ్యాన్ కారు కాజేయడం కోసమే నా చేత ఈ పనులన్నీ చెప్పేసిన పిల్లలు గ్రానీ. మీరు ఒక పని చేయండి, హ్యాష్ట్యాగ్ కిల్ గ్రానీ అని కామెంట్ చేయండి. ఆల్రెడీ ఆల్రెడీ ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదు. నేను త్వరగా దూసుకొని వెళ్ళిపోవాలి. అరే ఈ కారు ఏంట్రా గాలి ఎగురుతుంది, ఓరి భగవంతురా ఇదేం కారురా బాబు, ఓ నో 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 నో, దీన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదు. అమ్మ జస్ట్ మిస్, మన సముద్రంలో పడిపోయే వాళ్ళం పిల్లలు. ఓకే నేను చాలా స్లోగా వెళ్తున్నా, ఇప్పుడు స్పీడ్ పెంచుదాం. ఆల్రెడీ అరే మళ్ళీ ఏంటి ఇది గాలి ఎగురుతుంది బాబోయ్. ఓ అమ్మ ఆపేశాను రా బాబు. ఓరి భగవంతురా, ఏ బటన్స్ పడితే ఆ బటన్ నొక్కితే ఇక అంతే. రే షించాన్ ఇదిగో రా ఐరన్ మ్యాన్ కారు, హిమ్మ దీన్ని త్వరగా మనం ట్రక్ పైకి తెక్కిచ్చేద్దాం. ఓకే ఓకే మామయ్య, త్వరగా త్వరగా. అయ్యో బాబాయ్ ఐరన్ మ్యాన్ కారు ప్రింద మామయ్య, త్వరగా ఎక్కిచ్చేసి ఆ గ్రానీ మోహన్ కొట్టేద్దాం. పదండి పదండి మామయ్య, ఆల్రెడీ పిల్లలు మా మామయ్య అయితే ట్రక్ మీదకైతే కారు ఎక్కిచ్చేసాడు, నేను కూడా వస్తాను ఆగండి మామయ్య. అరే రా కన్నా త్వరగా వచ్చే మనం అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ పిల్లలు మొత్తానికైతే మనం మూడు కార్లని సునాయాసంగా మనం దొంగతనం చేసేసాం. మనకి ఇవాళ లక్ చాలా ఉంది, ఎందుకంటే మన పిల్లలు మీరందరూ లైక్ చేసి కామెంట్ చేశారు కదా. ఈ రోజు పెన్నమ్మకి మూడు కార్లు వెంటనే దొరకాలని, అందుకే అనుకుంటా మన వెంట ఏ పోలీసులు పడలేదు, ఏ దొంగ వెదవులు పడలేదు. మనం సునాయాసంగా మూడు కార్లను అయితే దొంగతనం చేసి ఇంకా తీసుకుని వెళ్ళిపోదాం. అమ్మ ఇప్పుడు ఆ గ్రానీ మోహన్ అయితే ఈ కార్లన్నీ కొట్టేద్దాం, అప్పుడు ఆ సీక్రెట్ డోర్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తానని చెప్పింది కదా. అబ్బా త్వరగా వెళ్ళాలి, ఇంటికైతే వెళ్ళిపోవాలి పిల్లలు మనం ఇప్పుడు. అలాగే మామయ్య, త్వరగా త్వరగా పదండి మామయ్య. ఏ మొత్తానికి మా పెన్న మామయ్య అయితే నా కోసం ఎంత కష్టపడి మూడు కార్లను అయితే సునాయాసంగా దొంగతనం చేశాడు, ఇప్పుడు వెళ్ళి ఆ గ్రానీ మోహన్ కొట్టేయాలి. పదండి మామయ్య పదండి. అలాగే రకన్నా వెళ్ళిపోతున్నా. అమ్మయ్య మొత్తానికైతే మనం ఇంటి వరకు అయితే చేరుకున్నాం పిల్లలు, ఇక కొద్ది దూరం మాత్రమే. అబ్బా ఇవాళ అయితే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది, అందుకే అనుకుంటా నాకు చెమటలు అయితే ఎక్కువగా పడుతున్నాయి. పిల్లలు మీరు కూడా సరే ఎండలో వెళ్ళేటప్పుడు ఒక గొడుగునైతే ధరించడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎప్పుడు మీ వంటనే ఒక వాటర్ ప్యాకెటో లేకపోతే మజ్జీ ప్యాకెటో మీ చెంతనే ఉంచుకోండి. లేకపోతే చూడండి, ఈ సూర్యుడి నుంచి వచ్చే ఎండకి మనకి వడదెబ్బ తగిలి అక్కడే త్రో తప్పి కోల్పోతాం. మాకంటే ఈ ట్రక్ ఉంది కాబట్టి సరిపోయింది. ఆల్రెడీ పిల్లలు మొత్తానికైతే ఇంటికి చేరుకున్నాం, అదిగోండి గ్రానీ అక్కడే ఉంది. ఏ దొంగ మహం గ్రానీ, ఇదిగో నీ మూడు కార్లు తీసుకొచ్చేసాం, మర్యాదగా ఇప్పుడు ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేస్తావా లేదా? ఏంట్రా మూడు కార్లు తీసుకొచ్చేసావా, సరే సరే అయితే నువ్వు నా ఛాలెంజ్ లో పాస్ అయ్యావు కాబట్టి ఇప్పుడు నేను నీ సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేయబోతున్నా. ఓం బ్లీం క్లీం జంబాలా షింబాలా క్లింగ్ క్లింగ్ ట్రింగ్ ట్రింగ్ ఓం గ్రానీ ఆయన మహా. సరే వెళ్ళు, నీ డోర్ ని ఓపెన్ చేసేసా, వెళ్ళి తెచ్చుకోండి రా తెచ్చుకోండి. మీకు ముందుంది ముసల పండగ. పక్కెళ్ళవే గ్రాణి, ముందుంది ముసల పండగ అంట. అరే పిల్లలు మొత్తానికి ఇంతకి ఆ డోరు, అబ్బా ఆ డోర్ ఓపెన్ అయిందో లేదో త్వరగా వెళ్ళి చూడాలి. అరే చాప్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావురా, ఇంతసేపు కనబడలేదు, ఎక్కడికి వెళ్ళావు? బాస్ మీరు పడుకున్నప్పుడు నేను నైట్ ఆ గ్రాణి వచ్చి మన సెంచర్ గార్డ్ కార్ పార్కింగ్ మినీ కార్స్ నన్ను తీసుకుని వెళ్ళిపోయింది బాస్, నన్ను కూడా తన పట్టులో బంధించింది బాస్. దయచేసి ఎప్పుడు కూడా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోకండి బాస్. బాస్ బాస్ మొత్తానికి ఆ గ్రాణి చంపేశారా? రే ఆ గ్రాణి చావలేదు కానీ. రే షించాన్ ఇదిగో మన సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అయింది, ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. అమ్మా హా ఏంటి ఇక్కడ వాటర్ లేవు, ఓ నో హా ఏంటి ఇక్కడ ఒక్క చుక్క వాటర్ లేవు, కానీ మన స్విమ్మింగ్ పూల్ నుంచే ఉంది దీనికి కనెక్షన్. హా ఏంటి ఇదంతా గృహగా ఉంది. రే షించాన్ ఇట్రా లోపలికి వెళ్ళి చూద్దాం. అరే రే ఇక్కడేవో డబ్బులు పడేసుకున్నట్టున్నారు, ఏంటి డబ్బులు ఇటువైపుగా వెళ్తున్నట్టున్నాయి, ఏంటి అబ్బా ఎన్ని డబ్బులు ఉన్నాయి? రే షించాన్ ఇక్కడ చూడరా ఎన్ని డబ్బులు, బాబోయ్ కోట్లాది డబ్బులు రా షించాన్. ఇన్ని డబ్బులు నేను ఇప్పుడే చూస్తున్నాను. అరే కొంప తీసి ఆ గ్రాణి మాయాజలం లోపల ఇరుక్కున్నానేంటి. ఓం భీం పెన్నాం వెళ్ళిపోవాలి షించాన్ దగ్గరికి. రే షించాన్ వద్దులే వీడికి చెప్తే భయపడతాడు, రారా కన్నా లోపల ఏమన్నా చూద్దాం. అలాగే మామయ్య వస్తున్నాడు, మామయ్య ఎదురు చూసారా డైమండ్లు గోల్డ్ సూపర్ మామయ్య. అమ్మో ఏంటి మన ఇంటి కింద గ్రాణి ఇవన్నీ దాచించిందా, ఇవన్నీ మనం ర్యామ్ ఛాలెంజ్ లాడి గెలుచుకున్నవే కదా మామయ్య. అవుననుకుంటారా, నాకు కూడా ఇవి మనవే అనుకుంటున్నా, కానీ మనవి ఇన్నైతే గెలుచుకోలేదు. బాబాయ్ పిల్లలు ఇక్కడ చూడండి ఎన్ని డైమండ్స్ ఉన్నాయో. రిషించాన్ ఇక్కడతో బైక్ ఉంటుంది, త్వరగా త్వరగా. ఏంటి బైక్ ఎక్కడ మావయ్య? మావయ్య ఇది కేటీఎం డ్యూక్ బైక్. అయ్యో బాబాయ్ మావయ్య ఆగనాగ నేను కూడా ఎక్కుతాను.
అరే పిల్లలు చూడండి ఎంత బాగుందో, మావి మావయ్య నాకు హీరో హోండా స్ప్లెండర్ బైక్ చేపించారు కదా మినీ వెర్షన్, అదే విధంగా ఈ కేటీఎం బైక్ కూడా మినీ వెర్షన్ చేపిస్తారా? సరే సరే రా చేపిస్తాను. ఒక నిమిషం ఆగు, మనం త్వరగా ఎక్కడి నుంచి అయితే బయటపడాలి. అరే నీ మినీ కార్స్ ఏంటి ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడుందబ్బా మినీ పార్కింగ్, ఎక్కడ పెట్టేవే దొంగ వాంగరెడ్డి. రే షిన్చాన్ ఇక్కడేంటి డోర్ క్లోజ్ అయిపోయింది, రే మనం బయటకు వెళ్ళవలసిన డోర్ క్లోజ్ చేసేసారు ఎవరు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రే షిన్చాన్ వెంపేవాడు మాకు, నేను చూసుకుంటా ఆగు. అసలు ఏం జరుగుతుంది పిల్లలు? అరే ఇక్కడేమైంది, మేము ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి? అరే మన ట్రాప్లో ఇరుక్కున్నారా, మనం ఏదో వచ్చినా ఇరుక్కున్నట్టున్నాం, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంత డబ్బు, గోల్డ్, డైమండ్స్, అదేవిధంగా ఈ కేటీ డ్యూక్ చూసినప్పుడే నాకు అనుమానం కలిగింది. రే కన్నా అది మీకు ముందుంది ముసల పండగ అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా, మనల్ని ఇక్కడ పెట్టి అది బయట తాళం వేసుకుని వెళ్ళిపోయిందిరా. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు షిన్చాన్, మనం ఇక్కడ నుంచి ఎలాగైనా సరే తప్పించుకొని వెళ్ళాలి. ఎలా ఎలా వెళ్ళాలి, నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. మావయ్యా ఏమైంది పెన్న మావయ్య, మీకు పిల్లలు మన పెన్న మావి బతకాలని కామెంట్ చేయండి దొంగ మాంగ్రాణి.